గతంలో 2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఇదే 2014లో కూటమిగా ఏర్పడి ఇదే మాదిరిగా గుర్తుందా ఇది 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి ఫోటోలు గుర్తున్నాయా? చంద్రబాబు ఫోటో, దత్తపుత్రుడు ఫోటో, పక్కనే మోడీ గారి ఫోటో, కింద చూసారా చంద్రబాబు సంతకం? ఈ సంతకాలు పెట్టిన ఈ కాపీ చంద్రబాబు ఏం చేశాడు? మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడంతో సరిపోలేదు, టీవీలు చూసారా అప్పుడు గుర్తుందా? ఊదర కొట్టారు ఈనాటిలోనూ అడ్వర్టైజ్మెంట్లు, ఆ ఆంధ్రజ్యోతిలోను ఆ టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా? చెప్పమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ పాంఫ్లెట్లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అక్క చెల్లెమా ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. మూడో హామీ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 డిపాజిట్ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? ఒక్క రూపాయి అయినా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ మరొకటి చదవమంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా? 1 సెంట్ అయినా? ఇలా బా, రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, అయిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుడివాడలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా,
ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను. ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా